Good evening, sir. Hi, good evening. I'm Priyanka from final year CSE. Sir, people call you simple, confident, down-to-earth person and all. Sir, how would you describe yourself in a single word? But asil iru vaadu. Jeevitham idi asil enu vaadu. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు, నా పేరు పవని. నా క్వశ్చన్ ఏంటంటే, నేటి దుర్భర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు మనుగడ సాధించగలరా? మళ్ళీ అడగండి. భయం వస్తున్నాయి. నేటి దుర్భర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు మనుగడ సాధించగలరా? కష్టం సాధించడం అంటే దుర్భరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. మాట పడాలి అంటే నీకు ఆశయం గొప్ప. ఇందాక వచ్చేటప్పుడు చాలా మంచి పచ్చిపోయినది గుర్తుపెట్టుకోవాలనుకున్నాను. అంటే ఏంటి, మీరు మన కాలేజీకి వచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్లో రాసింది, హోప్ నాట్ హోప్ ఇన్ఫర్మేషన్, ఆశయం నిలబెడద్దు కానీ ఏదో చెప్పింది ఇన్ఫర్మేషన్. అది ఏంటి సార్ మనం ఉంటుంది, మీరు కాలేజ్ ముందు గుర్తించుకోవాలనుకున్నా అంటే ఓకే. దాన్ని ఇంకొకలా చెప్పగలను ఏంటంటే, అదే చెప్తే మీకు వేయలే నేను ఈ దానికి. మీరు కాలేజీకి వెళ్ళబోయే ముందు మీ లెఫ్ట్ సైడ్ గేట్ ముందు ఒక బ్లూ బోర్డులో ఉంది, అది నచ్చు. అది కష్టం కానీ నెవర్తలెస్ నీ ఆశయం చాలా గొప్పది అనుకున్నప్పుడు. నా స్వార్థం నా కోసం అయితే భయాలేస్తాయి, నా ఆశయం నాకు కాదు పది మందికి అనుకున్నప్పుడు నాకు వచ్చే ధైర్యం వేరు. ఎంత దుర్భర పరిస్థితులైనా సరే, ఎన్ని మాటలు పడ్డా సరే, అంటే ఎందుకు చెప్తానండి ఈ మాట, గాంధీజీ లాంటి పెద్ద అంత అలాంటి మహాత్ములు ఈరోజున వాళ్ళకి మనలాగా మీడియా లేదు, ఇలాంటి మైకులు లేవు, ఏమి లేవు. కేవలం ఆశయం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళు చాలా అంత బలంగా ఎదుర్కోగలిగినప్పుడు మీడియా లేదు, వాళ్ళకి ఏమీ లేదు. అందరూ అంటారు మనకి దగ్గర డబ్బులు లేవు కదా, ఇట్లా అంటారు, దుర్భరంగా ఉంటుంది కదా, మన మీద అటాకులు చేస్తారు కదా, మీడియా లేదు కదా అంటే, నేనేమంటానంటే అసలు గాంధీ గారికి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట, సుభాష్ చంద్రబోస్కి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట, భగత్ సింగ్ ఎక్కడున్నాయి ఇవన్నీ. నేను చెప్పానంటే ఇవన్నీ వీటన్నిటికీ వెనక ఆశయం. ఆశయం ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. ఆశ ఇవన్నీ ఉండి కూడా ఆశయం లేనప్పుడు వెళ్ళి మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అందుకని ఆశయం చాలా గొప్పది. దుర్భ అంటే నువ్వు నీకు అంత ప్రేమించాలి, నీ ఆశ నీకు అంత కోరిక ఉండాలి. నేనేం నా కోసం చేసుకో, నాకు ఇష్టం, నాకు నన్ను ఎవరు అడగలు రాజకీయాలు రమ్మని. నా బాధ్యత నా కర్తవ్యం అనిపించింది. అందుకని